జై జయ శంకర హరహర శంకర పరమాచార్య స్వామివారితో ఒక భక్తుడు ఇలా అన్నాడు పెరుగన్నం ఎక్కువగా మిగిలిపోయింది దాన్ని ఆవుకు పెట్టాను అది ఎంతో తృప్తిగా ఆరగించింది వెంటనే స్వామివారు పెరుగన్నం కాని పాలు కలిపిన అన్నం కాని ఆవుకు పెట్టరాదు పెరుగు పాల నుండి వస్తుంది పాలు ఆవు నుండి వస్తాయి ఆ భక్తుడు బాధపడుతూ నేను అపచారం చేశాను నన్ను క్షమించండి పెరియవా అని వేడుకున్నాడు సరే జరిగిపోయింది ఇక ఎప్పుడూ అలా చెయ్యకు ఇతర ప్రాణులకు పాలు పెరుగు లేదా నెయ్యి కలిపిన అన్నం పెట్టవచ్చు గాని గోవులకు మాత్రం పెట్టరాదు మనస్సులో నాటుకొనేలా ధర్మ సూక్ష్మములను చెప్పడం కేవలం పరమాచార్య స్వామివారి మాత్రముకే సాధ్యం పరమాచార్య స్వామివారు చిన్న కాంచీపురంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తప్పక వరదరాజస్వామి దేవాలయ ప్రదక్షిణ చేసేవారు ఒకరోజు ఉదయం దేవాలయ ప్రదక్షిణ పూర్తయిన తరువాత చుట్టూ ఉన్న భక్తులు విష్ణు సహస్రం పఠిస్తుండగా మహాస్వామివారు ఒక వీధిలో నడిచి వెళ్తున్నారు ఒక ఇంటి ముందర చిన్న అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంది పరమాచార్య స్వామివారు ఆగారు నువ్వు ముగ్గు చాలా బాగా వేశావు బేష్ కానీ ముగ్గును కేవలం బియ్యం పిండితో మాత్రమే వేయాలి అప్పుడే ఈగలు చీమలు పక్షులు ఆ పిండిని తింటాయి ముగ్గు వేసినా నీవైపు సంతోషంతో చూస్తాయి ముగ్గు పిండితో ముగ్గు వేయడం వల్ల ఏ జీవికి ఉపయోగం లేదు తెలిసిందా అని అన్నారు ఆ అమ్మాయి సరే అన్నట్టు తలాడించి స్వామివారికి పంచాయతన నమస్కారం చేసింది పరమాచార్య స్వామివారు ఆ ఆదేశం కేవలం మా అమ్మాయి మాత్రమేనా లేక అందరూ ఆడపిల్లలికా ఈ విషయం తల్లులు కాస్త గమనించాలి శ్రీమఠం మహా పెరియవాల్ దర్శన అనుభవంగా నుంచి అపార కరుణాసింహం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణవామి ఉదాన్వహం జై జై శంకర హరహర శంకర